శ్రీ మాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః రుణాచలశ్వరణాచలశ్వరణాచలశ్వర దోదశ రాశుల్లో ఇప్పుడు మనం మార్చి 1 నుంచి 38వ తారీఖు లోపు సింహరాశి యొక్క ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, రాశాధిపతి ఎక్కడున్నాడు ఏంటని చూసుకుంటే, సింహరాశి అధిపతి అయిన వాడు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు. అనారోగ్య చుట్టాలు ఎక్కువ కనపడుతున్నాయి, కొంత చికాకులు ఎక్కువగా కనపడే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఐ సంబంధించిన విషయాలు, కంటికి సంబంధించిన విషయాలు, ఉదరము కడుపు సంబంధించిన విషయాల్లో కొంత అనవసరమైన ఖర్చులు కానీ అనవసరంగా హెల్త్ పర విషయాలు ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత దశమాధిపతి ఉచ్చులో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు కాబట్టి, కానీ ఉచ్చులో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా సాఫీగా వెళుతుంది. మీరు ప్రశాంతంగా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు, వృత్తిపరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు అనుకున్న వృత్తిలో మంచి పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి కలిగే అవకాశం బాగుంటుందని చెప్పొచ్చు. కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్త నిర్ణయాలు కానీ కొత్త విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకుందాం, నిర్ణయాల్లో ముందుకెళ్దాం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్త ఆలోచనలు కూడా మీ రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత రాశి వారికి మెయిన్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, తృతీయ కేతు ఉన్నాడు కాబట్టి సోదరిమణులతో గొడవలు ఉంటాయి. సోదరిమణులతో గొడవలు ఎక్కువ వచ్చే అవకాశం, ప్రతి విషయంలో కూడా కొంత మీరు కూడా అధైర్యం పడే అవకాశం. అంటే ఇప్పుడు దాకా కూడా ధైర్యంగా మాట్లాడగలిగిన వ్యక్తులు అధైర్యంగా మాట్లాడతారు చూసారా, ఆ టైప్లో ఉండే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ప్రయత్నపూర్వకంగా పంచమ స్థానాధిపతి భవనాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా సంతానం విద్యాపరంగా విద్య విషయాలు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యను చేస్తున్న ఎడ్యుకేషన్ పరంగా బాగున్న వారికి మంచి సక్సెస్, మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. విద్య విషయంలో కొంత సక్సెస్ అవ్వడానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే విద్యార్థులకు విద్య విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. షష్టమాధిపతి బాగలేడు, షష్టమాధిపతి బాగలేనప్పుడు కొంత అనవసరమైన తలకానొప్పులు అయితే ఫేస్ చేస్తుంటారు. అంటే అనవసరమైన తలకానొప్పులు ఏంటంటే, షష్టమాధిపతి బాగలేకపోతే ఏంటంటే తలకానొప్పులు ఎక్కువ ఉంటాయి. అంటే మిత్రత్వంగా ఉన్నవాడు శత్రువుగా మారడం, శత్రువుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, శత్రువుగా టెన్షన్ ఎక్కువ ఏర్పడడం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి దానికి ఏదో ఒక విషయాన్ని దోలాడుకునే అవకాశం, అంటే ఇచ్చేసే విషయంలో కావచ్చు, చేయని విషయంలో కావచ్చు, కొంత దోలాడుకోవడం, ప్రతి విషయంలో కొంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి నెలలో ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత ప్రొఫెషన్ కారకత్వమైన గ్రహాలు ఇందా బాగున్నట్టు వ్యాపార రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్త్రీలకి వారు అనుకున్న పనుల విషయంలో, అంటే వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమ సంబంధ విషయంలో వారికి మాత్రం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇష్టపడ్డ వ్యక్తితో ఎఫ్ఐ నడవడం కావచ్చు, ఇష్టపడ్డ వ్యక్తితో కొంత క్లారిటీ వెళ్ళడం కావచ్చు జరుగుతుంది. భార్యాభర్తల విషయంలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ జరుగుతుంటుంది. అంటే భార్యాభర్తల మధ్య కొంత అండర్స్టాండింగ్స్ లోపాలు వస్తుంటాయి. అంటే ఏదో ఒక అపనమ్మకం అనేది మీ ఇద్దరి మధ్య రావడం, మీ ఇద్దరి మీద అపనమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నించకండి, తగ్గించడానికి ట్రై చేయండి. కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఫ్లైట్ ప్లాన్సెస్, అంటే దూరంగా వెళ్ళే అవకాశం కానీ దూరంగా వెళ్దామనే విషయంలో కానీ మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.